భారత్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకరు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో కొనసాగుతున్నారు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలికేందుకు ధోని సిద్ధమయ్యారు. ఇప్పటికే ధోని రిటైర్మెంట్ పై విపరీతమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ధోని తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించాలని, అతడితో సెలెక్టర్ లో మాట్లాడాలి అంటూ మాజీ ఓపెనర్ గంభీర్ నేరుగానే విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత అతడి ఎండార్స్మెంట్లను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతేడాది ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 ధనవంతుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని 101.77 కోట్ల రూపాయలతో 6 స్థానంలో నిలిచారు. ఇక మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయితే 80 కోట్ల రూపాయలతో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంతే మొత్తాన్ని సంపాదిస్తారా లేక అతడి సంపాదన తగ్గుతుందా అనేది చూడాలి మరి. అయితే మహేంద్ర సింగ్ ధోని నికర ఆదాయం ప్రస్తుతం 111 మిలియన్ డాలర్లు అంటే 785 కోట్లుగా ఉంది. భారత జట్టులో ఐకానిక్ ప్లేయర్ గా ఉన్న ధోని వేతనం ద్వారా సుమారు 35 కోట్ల వరకు అందుకుంటున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని ఆయా ఫ్రాంచైజీల ద్వారా 15 లక్షలు అందుకున్నారు. ధోని సొంతంగా బిజినెస్ వెంచర్స్ ను కూడా కలిగి ఉన్నారు. ధోని సహ యాజమానిగా చెన్నై ఫుట్బాల్ క్లబ్ చెన్నైఎన్ ఎఫ్సి, రాంచీకి చెందిన హాకీ క్లబ్ రాంచీ రేస్, సూపర్ స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో మహి రేసింగ్ టీమిండియా తదితర జట్లను ధోని కలిగి ఉన్నారు. దీంతో పాటు ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ జెవెన్ కూడా ధోనిదే. అదనంగా ఫుట్వేర్ సెక్షన్ కూడా ఉంది. ప్రముఖ స్టార్టప్ కంపెనీ రన్ ఆడమ్స్ లో ధోని 25% స్టాక్స్ ను కలిగి ఉన్నారు. అంతేకాదు భారత్ తో పాటు దుబాయ్ లో కూడా ధోని క్రికెట్ అకాడమీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల ధోని సుమారు 20కి పైగా ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ ఎండోర్స్మెంట్ లు కలిగి ఉన్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత ధోని 2వ స్థానంలో ఉన్నారు.